డాక్టర్ గారు, నా బ్రతుకు బండలైపోయింది. నా మొదటి మొగుడు నపుంసకుడు, అతన్ని వదిలేశాను. రెండో పెళ్లి చేసుకున్నాను. ఇతను రెండో పెళ్లివాడే. మొదటి భార్య ఎందుకనో నదిలో పడి చనిపోయిందట. సరేనని ఇతన్ని చేసుకుంటే ఇతను నపుంసకుడే అయ్యాడు. బట్టలన్నీ తీసేసి నగ్నంగా అతని మీద పడినా అతనిలో ఎటువంటి చలనం కనబడదు. నాకు తెలియక అడుగుతున్నాను, మగవానిలో మగతనం ఉన్నది లేనిది పెళ్లికి ముందే తెలుసుకోలేమా? ఇప్పుడు నా గతేమిటి? నాకు సెక్స్ కోరికలు విపరీతం. నాకు నపుంసక మొగుళ్ళు దాపురించారు. ఏం చేయమంటారు? నిజంగా వీడి కండిషన్ పిటి కండిషన్. మొదటి మొగుడు నపుంసకుడు, ఏం చేయట్లేదు, వదిలేసింది. బాగుంది సరే. రెండో మొగుడు పెళ్లి చేస్తుంటే ఇప్పుడు కూడా నపుంసకు అవడా కాదండి, అది కారణం ఉంటే ఆ తల్లి నదిలో పడిపోయి చచ్చిపోయింది. అంచేత మనం ఇతను నపుంసకుడిని అనుకోవడం వీలు ఉండదు. నదిలో పడిపోయింది, యాక్సిడెంట్గా పడిపోయి చచ్చిపోయింది అనుకున్నాడు, పెళ్లి చేసుకుంది. ఇక్కడ ఏదో బై మిస్టేక్ నదిలో పడిపోవడం, చచ్చిపోవడం జరిగింది. కానీ ఆడు నదిలో పడి ఎందుకు చచ్చిపోయింది? సూసైడ్ ఎందుకు చేసుకుంది? ఏమి చెప్పలేక, ఎవరికి చెప్పలేక నా బతుకు నాశనం అయిపోయింది చెప్పి ఒకరికి డిప్రెషన్ లోనయ్యి సూసైడ్ చేసుకుంది అన్నమాట. ఎవరైతే డిప్రెషన్ లోన్ అవుతారో వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకోవడానికి ఏదో ప్రతి వాళ్ళ కారణం ఉన్నా కానీ డిప్రెషన్ వరకు కూడా కారణం అవుతుంది. అంతే మొదటి భార్య ఈవిడికి సస్పెక్ట్ చేయలేకపోయింది, కానీ ఇతను కూడా నప్పుసుకునే. ఈ రెండో మూడు ఈ మొగుడు ఎవరినైతే పెళ్లి చేస్తుందో వాడు నప్పుసుకుడు కాబట్టి మొదటి భార్య రెండు అతను భార్య చచ్చిపోయింది, సూసైడ్ చేసుకుంది, ఆత్మహత్య చేసుకుంది. అందుకని ఇప్పుడు ఇలాంటి విషయం ఏం చెయ్యాలి? ఇతను నప్పుసుకుడు. అందుకని ఇది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమిటి లోపం, ఇది ఎందుకు సెక్స్లో పాల్గొనడం లేదు, పరిశీలిస్తే తెలిసిపోతుంది. పెనర్ కలర్ డబుల్ టెస్ట్ చేస్తే దాంట్లో ఎలా ఉంది, అలాగే హార్మోన్ టెస్ట్ చేస్తే ఒకసారి టెస్ట్ హార్మోన్ తక్కువ ఉండొచ్చు, ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉండొచ్చు, లేదా టెస్ట్ హార్మోన్ తక్కువ ఉండొచ్చు, లేకపోతే డిప్రెషన్ వ్యాధి కూడా ఉండొచ్చు. ఇతరు కూడా డిప్రెషన్ ఉండొచ్చు. ఉంటే ట్రీట్ చేస్తే చాలా వరకు వీళ్ళందరూ రికవర్ అవుతారు. పరిశీలిస్తే మనకి స్పష్టంగా తెలిసిపోతుంది కారణం ఏంటనేది. ఆ రంగా పరిశీలిసేసి అతనికి కారణం తెలిసి కొంత కొన్ని చాలామంది కారణాలు సరిదిద్దచ్చు. మగవాడిని కూడా వాడు సెక్స్ చేయని మాత్రం నప్పుసుకొని ముద్రేసేసి వదిలేసంలా కొన్ని డాక్టర్కి కౌన్సిలింగ్ చేస్తే వాడు లేదు, ఈ అమ్మాయిని ఇష్టం లేదేమో, మొదటి భార్య నచ్చిందేమో, కానీ అది పెద్దవాళ్ళు గొడవ పడలేక పెళ్లి చేస్తున్నాడు, కానీ డిప్రెషన్ ఉంది అతనిలో, నీళ్ళు అయిపోయినాయని. ఆ డిప్రెషన్ వల్ల అతను నప్పుసుకుడు కావచ్చు. నప్పుసుడు కాకపోయినప్పటికీ డిప్రెషన్ వల్ల నప్పుసుకుడు తయారవుతాడు. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని చికిత్స పొందితే ఇది బాగుపడడానికి అవకాశం ఉంది. అసలు పెళ్లి కాకముందు తెలుసుకున్న ఎలాగా? ఇది కొద్దిగా ఇబ్బందికరం అనిపిస్తుంది. పెళ్లి కాకముందు తెలుసుకోవాలంటే మాత్రం టెస్టులు చేయించుకుంటే, టెస్టులు చేస్తే మరి ఈ చెప్పిన పెనర్ కలర్ డబుల్ టెస్ట్ చేసినా తెలుస్తుంది, టెస్ట్ హార్మోన్ టెస్ట్ తెలుస్తుంది, థైరాయిడ్ చేసి తెలుస్తుంది, ప్రోలాక్టిన్ చేసి తెలుస్తుంది, కొలెస్ట్రాల్ చేసి తెలుస్తుంది. వీటిలో చాలా వరకు లోపాలు తెలుస్తాయి. దాని ప్రకారం వీడు మగవాడు అవునా కాదా అని, అలాగే ఏమైనా డిప్రెషన్ ఏమో అని సైకలాజికల్ కౌన్సిలింగ్, అందుకే ప్రీ మ్యారైటల్ కౌన్సిలింగ్ అంటాం. పెళ్లి కాకముందు అసలు చేసే, అలాగే వీర్యం పరిశీలించుకోండి. వాడు వీర్యం పరిశీలిస్తే కూడా కొంతవరకు చాలా వరకు వీర్యం పరిశీలి ద్వారా కూడా మనం వీర్యం పట్టుకోగలిగితే వాళ్ళు కొంత ఉన్నట్లు లెక్క పొటెన్సీ. నప్పుసుకునుకోండి, వీర్యం పట్టుకోవడం తేలిగ్గా ఫుల్గా నప్పుసుకుంది. సెమి నప్పుసుకునైతే మాత్రం వాడు ఇవ్వగలుగుతారు, కానీ ఫుల్గా నప్పుసుకుంది మాత్రం వీర్యం పట్టుకోలేడు. అంటే ఆ టెస్టులు వీర్యం పట్టుకోవడం ఈ కరెక్ట్ చేసి చూస్తే అది కొంతవరకు మన పరిశీలి ద్వారా కొంత తేల్చుకోవచ్చు ఇతరులో పొటెన్షియల్ ఎలా ఉంది ఏంటని. అంచేత ఆడుకు భర్త చని భర్త నప్పుసుకుని తేలినారు, కానీ రెండో వాళ్ళకి మాత్రం ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలంటే రెండో వాడిని మాత్రం వెన్నే నా పైకి చూసే బాబు మగాళ్ళ ఉన్నాడు అనుకోవడం కాకుండా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, ప్రీ మ్యారిటల్ టెస్టులు చేసి చేసుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కానీ ఎంతమంది మగవాళ్ళు అలాగా ముందుకు వస్తారు చేయించుకోవడానికి, చేసుకుని చేసుకొని మానే ఏ నన్ను నప్పుసుకుంటా ముందే అని అంటారు. అలాగే ఆడవాళ్ళు కూడా దానికి అంత ముందుకు రారు. కానీ మనం సైంటిఫిక్గా వెళ్ళాలి అంటే మాత్రం టెస్టులు చేస్తే చాలా వరకు తెలిసిపోతాయి. అయినప్పుడు నూరు నూరు పడిన మొదటి కాదు. ఒకవేళ స్ట్రెస్ ఉందనుకోండి చేయలేడు, ఓవర్వర్క్ ఉందండి చేయలేడు, నిద్ర లేసరిగా ఉండదు అనుకోండి చేయలేడు, డిప్రెషన్ ఉందనుకోండి చేయలేడు, నప్పుసుకునే ఉంటాడు.
అందుకని కొంతవరకు చాలా వరకు మనం టెస్ట్లు ప్రీ మ్యారేటర్ కౌన్సిలింగ్ వివాహ పూర్వమే ఆడ కొద్దిగా కౌన్సిలింగ్ చేస్తే ఆ కౌన్సిలింగ్ ద్వారా మనకు తెలుస్తుంది. అంతేకాదు మామూలుగా అయితే ఏమైనా ఆడవాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు చేయగలిగాడు లేదా ఒక వేసి దగ్గరికి పంపించి ఆ వేసి చేశాడు లేదా, చేస్తే మగాడు చేయకపోతే మగాడు కాదు అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వేసి దగ్గరికి వెళితే మీరు టెస్ట్ పెట్టారు కదా, టెస్ట్ కోసం వెళితే పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వచ్చి కూడా చేయలేకపోవచ్చు. ఫుల్గా పొటెన్షియల్ ఉన్నవాడే అవుతాడు, కానీ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉండి దానివల్ల చేయలేకపోతాడు. పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం, యాంగ్జైటీ ఒక కారణం, డిప్రెషన్ ఒక కారణం. అందుకని చెప్పడం కష్టం. వాళ్ళు అయితే సెక్స్లో పాల్గొవాలి అంతే, సెక్స్లో పాల్గొని నా మొగ్గు డబ్బు కదా తెలుసుకుని అప్పుడు చేయాలి అంతే. అంతకంటే వేరే ఇంకా మనం చేయలేం. సెక్స్లో పాల్గొని రొమాంటిక్ బిహేవియర్ ఎలా ఉంది, రొమాంటిక్ టచ్ ఎలా ఉంది, అంత సెక్సిషనల్ బిహేవియర్ ఎలా ఉంది అవి తెలుసుకోవచ్చు. ఆ రంగం కూడా చేయచ్చు. కానీ మన నైతిక విలువలని మనం అంటాం కనుక, మా సమాజంలో పెళ్లి కాకుండా ఇలాంటి సెక్స్ వాళ్ళు తప్పు కింద ఉంటుంది కనుక దానివల్ల చేయలేరు. కానీ యాక్చువల్గా టెస్ట్ అంటే సెక్స్లో పాల్గొంటే ఆ భార్యతోనే సెక్స్లో పాల్గొంటే చక్కగా మురిపిస్తే మైమరిపిస్తే అతను పెర్ఫెక్ట్గా లెక్కవుతాడు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.